అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగింటి వంటలకు స్వాగతం ఫ్రెండ్స్. ఇలా మంచి ఈజీ అయిన లడ్డూ రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తా చూడండి. ఈ సమ్మర్కి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఖాళీ టైంలో సమ్మర్లో ఈ మ్యాంగోస్ వస్తాయి కదా మనకి, సో ఈ మ్యాంగో పీసెస్ తోటి సూజీ రవ్వను ఉపయోగించి, బొంబాయి రవ్వను ఉపయోగించి లడ్డూలు ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తా చూడండి. షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి బాగా స్వీట్గా ఉన్నాయి. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకున్నట్లయితే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. నేను ఒక 50 గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని ఇట్లా తురుము ఉంచానన్నమాట. పచ్చి కొబ్బరిలో మనకి ఏ విటమిన్ అండ్ కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. జీడిపప్పులు ఒక 7-8 తీసుకున్నాను. ఈ మ్యాంగో పీసెస్ 1 కప్ తీసుకున్నాను అన్నమాట. బాగా పండిన మ్యాంగోని అట్లా పీల్ తీసేసి పీసెస్ కట్ చేసి పెట్టాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యి అన్నమాట. ఈ నెయ్యితోటి లడ్డూలు ప్రిపేర్ చేద్దాం. ఎలాగో చూడండి, చాలా ఈజీ అండ్ హెల్దీ ఫుడ్ ఐటెం కూడా. మనకి మ్యాంగోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మనకి ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది మన బాడీలో బాగా పెరుగుతుంది. సో దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది బాడీకి, మనకి ఎలాంటి డిసీజులు రాకుండా ఉంటాయి. సో మీరు తప్పకుండా ఇట్లా మ్యాంగోస్ని యూజ్ చేయండి సమ్మర్లో. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, డి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీలున్నప్పుడు అట్లా తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ మ్యాంగోని. వేట్ శరీరం ఉన్నవాళ్ళు మ్యాంగో జ్యూస్ అయినట్లయితే, జ్యూస్ కాయలు ఉంటాయి కదా చిన్న రసాలు అలాంటివి, అవి వేట్ చేయవు. ఈ బంగినపల్లి కాయలు మాత్రం కొంచెం వేడి చేస్తాయి. జ్యూస్ కాయల్ని తప్పకుండా తీసుకోండి. అట్లా ఎలాగో ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇట్లా మందపాటి కళాయిని పెట్టండి. స్టవ్ పైన పెట్టేసి మీరు తీసుకున్న బొంబాయి రవ్వను బట్టి నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి మనకి మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అన్నమాట, పిల్లలకి చాలా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ప్లస్ నీరసం కూడా రాకుండా ఉంటుంది అన్నమాట, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు నెయ్యి వలన. మీరు తప్పకుండా ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. దీనిలో మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ జీడిపప్పుని ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేద్దాం. దీనిలోనే బొంబాయి రవ్వను కూడా వేసి ఒక 3-4 నిమిషాలు తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి. 3-4 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత పచ్చి కొబ్బరిని యాడ్ చేద్దాం. ఒక ఇలాచీని కూడా ఇట్లా కచ్చా పచ్చగా చేసి వేయండి. మరీ మెత్తగా అనుకోండి, మనకి పంటి కింద తగలదు. సో కచ్చా పచ్చ అయితే లడ్డూలు మనం తినేటప్పుడు పంటి కింద తగిలి చాలా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అన్నమాట మనకి ఇలాచీ. సో ఇట్లా మిక్స్ చేయండి. ఈ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్ని మొత్తం యాడ్ చేసేసి, మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసైనా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్ లాగా చేసేసి. కానీ ఇట్లయితే మనం తినేటప్పుడు కొంచెం పంటి కింద తగిలి మ్యాంగో టేస్ట్ వస్తుంది. ఇట్లా బాగా మిక్స్ చేయండి. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేతిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులను కూడా కలిపేసి లడ్డూలుగా చుట్టుకోవడమే. ఇంకా ఇట్లా కొంచెం తీసుకొని లడ్డూలుగా చుట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా లడ్డూలా చుట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అనుకోండి ఒక 2 డేస్ ఉంటే, బయట మాత్రం 1 డే మాత్రమే ఉంటాయి. సో నచ్చినట్లయితే ఈ సమ్మర్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మంచి రెసిస్టెన్స్ పవర్ ఉన్న ఇలాంటి లడ్డూల్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మన బాడీలో ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ ఉందనుకోండి, డిసీజులు అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సో కోవిడ్ రాకుండా ఉండాలంటే డి విటమిన్ మన బాడీకి చాలా అవసరం. తప్పకుండా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.